नमस्कार केनी न्यूज़ की स्वागत तेलंगाना राष्ट्र प्राधान्यता प्रांत विशिष्टतनु चाटी चेप्पेला जातीय समैक्यता वज्रोत्सवालनु अट्टहासंगा निर्वहिंचालनी राष्ट्र रोड्डु भवनाल शाखा मंत्री वेमुल प्रशांत रेड्डी अन्नारु। राचरिक पालन नुंचि प्रजास्वाम्य व्यवस्थलोकि वच्चिन दिनमे सेप्टेंबर 17 अनि तेलिपारु। समष्टिगा अंदरु उत्सवालल्लो पाल्गोनि मनमंता भारतीयुलं అనే జాతీయ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు। కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్తో కలిసి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ నెల 16 నుండి ప్రారంభం కానున్న వజ్రోత్సవాలకు సంబంధించి చేపట్టిన చర్యల గురించి ఆరా తీసి వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు। ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పండగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు। తెలంగాణ ప్రాధాన్యతను చాటేల పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ప్రతి అంశాన్ని ప్రాముఖ్యమైనదిగా భావిస్తూ ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు। ప్రభుత్వం ఆశించిన దానికంటే మరింత విస్తృత స్థాయిలో నిర్దేశిత కార్యక్రమాలు నిర్వహించి వజ్రోత్సవ వేడుకను విజయవంతం చేయాలని కోరారు। सेप्टेंबर 17वा तारीख ने गौरव मुख्यमंत्री केसीआर गार अट्लागे राष्ट्र प्रभुत्वं आदेश मेरे को तेलंगाना जातीय समैक्यता दिनंगा प्रकटिस्ता उन्नां। తెలంగాణ రాష్ట్రం లేదు అంతకుపూర్వం హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ ప్రజలు రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి మారిన రోజు సెప్టెంబర్ 17 1948 కాబట్టి ఆ రోజుని తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా ఉత్సవం చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది। ఎట్లనైతే 15వ ఆగస్టు రోజు అన్ని పబ్లిక్ ప్రభుత్వ సంస్థలలో ఎట్లయితే జాతీయ జెండా ఎగరవేస్తామో అట్లనే సెప్టెంబర్ 17న కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందరి లోకల్ బాడీ ఆఫీసులలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది। అది గ్రామాల్లో అయితే ఉదయం 7 గంటలకు, మండలాల్లో 8 గంటలకు, జిల్లా కేంద్రంలో ప్రభుత్వం చే నియమింపబడినటువంటి ప్రతినిధి జిల్లా కేంద్రంలో 9 గంటలకు జాతీయ జెండా ఎగరవేస్తారు। అట్లనే దాని తర్వాత మరుసటి రోజు సెప్టెంబర్ 18 రోజు ఈ తెలంగాణ జాతీయ సమైక్యత ప్రారంభ ఉత్సవాల్లో 3వ రోజు ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి జిల్లా కేంద్రంలో। అట్లాగే స్వాతంత్ర సమరయోధుల్ని కూడా సన్మానించుకుంటాం। ఈ రకంగా ఈ 3 రోజులు ప్రారంభ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది। ఈ సందర్భంగా నేను కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను। ఈ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో మీరు కూడా అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి యువకులకు, యువజన సంఘాలకు, విద్యార్థులకు, మహిళలకు, రైతు సోదరులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను। 16వ నాడు జరిగే సమైక్యత ర్యాలీలో, 17వ నాడు జరిగే జెండా వందనం కార్యక్రమంలో, 18వ నాడు జరిగే సన్మాన సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నా। జై తెలంగాణ, జై హింద్। భారతదేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేదలపై జీఎస్టీ భారం మోపుతోందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు। తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు దుష్ప్రచారాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు।
కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిటి వేణుగోపాలరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా లింగాపూర్ గ్రామంలో 9-11 వార్డులకు చెందిన లబ్ధిదారులకు మరియు 10, 12, 34, 35 వార్డులకు చెందిన లబ్ధిదారులకు లక్ష్మీదేవి గార్డెన్లో మరియు ముదిరాజ్ సంఘ భవనంలో 41, 42, 43, 48, 49 వార్డులకు చెందిన లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన నూతన పెన్షన్లలో కామారెడ్డి నియోజకవర్గానికి 9176 పెన్షన్లు మంజూరైనట్టు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేసినట్టు చెప్పారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదలను కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు లేవని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ రాష్ట్రంలో కేవలం 700 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, గ్యాస్, పాలు, పెరుగు ధరలు పెంచి నిరుపేదల ప్రజల నడ్డి విరుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సంస్థల చైర్మన్ పున్నరాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రక్తం తక్కువ ఉంది, పుట్టబోయే బిడ్డ కూడా బరువు తక్కువతో గుర్తుందని ఇవాళ
గర్భం దాల్చమని కనీసం పోషక ఆహారాలు ఇయ్యాలి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ల సాత్తా ఉన్నా ఈ పరిస్థితి ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని చెప్పి ఆ రోజు 51,000 తర్వాత దాన్ని 75,000 చేస్తాం ఇయ్యాల ఒక 100,000 రూపాయలు ఒక ధైర్యం దీని వల్ల మొత్తం ఆ పెళ్లి అయిపోయిందని నేను చెప్తున్నాను గరీబ్ వాళ్ళకు కనీసం పుస్తక బట్టలు వచ్చిన ఒక పూట పప్పన్నమన్న పెట్టి ఆ ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు ఒకసారి మీరు ఆలోచించమని కోరుతాను ఈరోజు ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఎక్కడ ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీ వద్దు ఎక్కడ ఒక రూపాయి సాయం లేదు అదే కేసీఆర్ ఉంటే ఆలోచించండి మగ బిడ్డ ఉంటే 12,000 ఆడబిడ్డ ఉంటే 13,000 మళ్ళీ ఇవన్నిటికి అదనంగా 2,000 రూపాయల విలువ గల కేసీఆర్ ఇంటూ సూట్ కేసుందా పెట్టి ఈ ప్రాంతం వరకు లింగాపూర్ కానీ మన దేవుడు పల్లి కానీ ఒక అందాన్ని తెచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో కాదా అని అడుగుతా ఉన్నాను మీరందరూ చూస్తున్నారే మన నిజాం సాగర్ చౌరస్త నుంచి టేక్రా దాకా ఎట్లుండే అక్కడి నుంచి మన నర్సన్నపల్లి దాకా ఎట్లుండే ఇలా టేక్రా నుంచి హౌసింగ్ బోర్డు కాని దాకా 6 వరుసల రోడ్డు ఇష్టం మొన్న 4 వరుసలు ఉంటే ఒకదాని ఇంకొక పోయి పొద్దటి పూట ఆ ట్రాఫిక్ ఎంతైంది జిల్లా అయిన తర్వాత విపరీతం పెరిగిపోతే దాన్ని 6 వరుసలు హౌసింగ్ బోర్డు దాకా ఇష్టం మళ్ళొక 12 కోట్లతో హౌసింగ్ బోర్డు నుంచి నర్సన్నపల్లి దాకా కూడా 6 వరుసల్లో మంజూరైంది టెండర్ అయింది అది కూడా దీపావళికి ప్రారంభిస్తా ఉన్నాం ఇంకొకటి ఇంద్రా చౌక్ నుంచి మన సిరిసిల్లారోడ్ బైపాస్ వరకు ఇప్పుడు కామారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్ విప్గంప గోవర్ధన్ కు వినతి పత్రం అందజేశారు ప్రస్తుత స్థలంలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండడమే కాకుండా రక్షణ ప్రదేశంలో ఉందని తెలిపారు కొత్త బస్టాండ్ ప్రాంతంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎక్కడ పెట్టినా అందరికీ అనుకూలంగా ఉంటుందని కోరారు September 17 హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భంగా 75 వసంతాల స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు ఇందులో భాగంగా ఈ నెల 16 నుండి 18 వరకు 3 రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు బాన్స్మడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీమతిడి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల 16, 17, 18 తేదీలలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని స్పీకర్ కోరారు అనంతరం మాతా శిశు ఆసుపత్రిలో ల్యాంప్ లైటింగ్ సెరమనీ క్యాంప్ కార్యక్రమంలో స్పీకర్ పోచారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి ప్రయుక్తమైందని చెప్పారు పుట్టించిన దేవుడిని ఎవరూ చూడలేదు కానీ పోయే ప్రాణాన్ని కాపాడేది డాక్టర్లు నర్సులే అన్నారు ప్రాణాపాయ సందర్భంలో రోగుల వద్ద ఉండి సపర్యలు చేసి వారి ప్రాణాలు కాపాడేది నర్సులేనని తెలిపారు ఈ కళాశాలలో చదువుకొని మంచి పేరు తెచ్చుకొని కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చి ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు మార్కెట్ కమిటీకి కొత్తగా నియమితమైనటువంటి పాత్ర బోర్డు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారికి మన పుట్టించిన దేవుడు అన్నంత ఆ పుట్టించిన దేవుడు అని నమ్ముతాం కానీ ఇంతవరకు ఆ దేవుడు చూడలేదు చూడలేము కూడా చూడబోము కూడా కానీ ఒక వ్యక్తికి జన్మనిచ్చినటువంటి వ్యక్తి జన్మ ప్రసాదించినటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడో ఆ జన్మించినటువంటి ఆ ప్రాణిని ఆ వ్యక్తికి ప్రాణం కాపాడడం కూడా ఆ దేవుడితో సమానం అలాంటి యొక్క దేవత స్థానంలో మీరు రాబోతున్నారు ఇదంతా వైద్యంలో వైద్య రూపంలో పేదలకు
రోగులకు చికిత్స చేసి ప్రాణం పోయేవాడిని ప్రాణం కాపాడేటువంటి శక్తి. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. అపార అనుభవం కలిగిన సీనియర్ నరాల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఎండి అహ్మద్ మొయ్యుద్దీన్ సీనియర్ న్యూరో ఫిజిషియన్ గారిచే నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. పక్షవాతం వచ్చిన పేషెంట్లకు 4.5 గంటల లోపు వస్తే ప్రత్యేక వైద్య చికిత్స కలదు. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్. హైదరాబాద్ మరియు నిజామాబాద్ వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా ఇప్పుడు మన కామారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన సదుపాయాలతో అత్యంత అనుభవం కలిగిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జతీన్ ఎండి డిఎం న్యూరాలజీ గారి ఆధ్వర్యంలో మెడ నొప్పి, వెన్ను నొప్పి, నరాల బలహీనత, ఫిట్స్, మూర్ఛ, జ్ఞాపక శక్తి తగ్గటం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, మూతి వంకర. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి కామారెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గంజిగేట్ దగ్గర, సిరిసిల్ల రోడ్, కామారెడ్డి. సెల్ నంబర్స్ 9697677772 మరియు 9697677773. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆధునిక టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ మరియు అత్యాధునిక సామ్సంగ్ స్కానింగ్ మిషన్ మరియు కంప్యూటరైజ్డ్ ల్యాబొరేటరీ, స్పెషల్ రూమ్స్, విశాలమైన 3 అంతస్తుల భవనంలో అత్యాధునిక వసతులతో గంజిగేట్ కు ఎదురుగా కామారెడ్డిలో ప్రారంభించబడింది మాతృశ్రీ హాస్పిటల్. ప్రసూతి మరియు సర్జికల్ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మన ఉస్మానియా యూనివర్సిటీలో డీజీఓగా పూర్తి చేసుకుని, ఢిల్లీలో FIRM ఇన్ఫర్టిలిటీ కోర్స్ పూర్తి చేసుకుని, ఎల్లారెడ్డిలో 2 సంవత్సరాలు వైద్య సేవలందించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించిన డాక్టర్ శ్రావణికా రెడ్డి గారు ఇప్పుడు మన కామారెడ్డిలో వైద్య సేవలందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు మరియు మహిళలకు అందించు వైద్య సేవలు నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ, షుగర్, థైరాయిడ్, శిశువు పెరుగుదల లేకపోవడం, గర్భస్రావం సమస్యలు, సంతానలేమి సమస్యలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు ప్రతిరోజు అందించబడును. సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, ప్రసూతి మరియు సర్జికల్, గంజిగేట్ ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. జాతీయ సమాఖ్యత చాటే విధంగా ఘనంగా తెలంగాణ జాతీయ సమాఖ్యత వజ్రోత్సవాలు విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా 111 శాసన నియోజకవర్గాలు హెడ్ క్వార్టర్లలో 15,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించాలన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, పోలీస్, రెవెన్యూ, జిల్లా అధికారులు, ప్రజలు అందరూ ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలని ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఈ నెల 16, 17, 18 తేదీలలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరపాలని సూచించారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలతో ర్యాలీ నిర్వహించాలని పేర్కొన్నారు. 17న జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేస్తారని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మండల పురపాలక సంఘాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేయాలని కోరారు. 18న కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆహ్వానించాలని సూచించారు. 16న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు తీయడానికి ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను మననం చేసుకుంటూ సెప్టెంబర్ 17 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేవైఎం నాయకులు అన్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. నాటి అమరవీరుల త్యాగాల సాక్షిగా భవిష్యత్ తెలంగాణ నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఇన్ఛార్జ్ నిజామాబాద్ కార్పొరేటర్ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని నిరంకుశ కబందాల హస్తాల నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని సైనిక చర్యల ద్వారా విముక్తి పొంది ఈ సెప్టెంబర్ 15 నాటికి 70 సంవత్సరాలు పూర్తి కావస్తుందన్నారు. నాటి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల గురించి నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో భాగంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.